हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। डीएससी मरियु टेट प्रिपरेशन चेस्तुन्नटुवंटि मीकु मन चैनल तरफ नुंचि चक्कगा सोशल कंटेंट अटु स्कूल असिस्टेंट सोशल के प्रिपरेशन चेस्तुन्नटुवंटि वारिकि अलागे एसजीटी की प्रिपेयर अवुतुन्नटुवंटि वारिकि चाला उपयोगपडेटट्लुगा నా వంతుగా మీకు సబ్జెక్ట్ అనేది చక్కగా నేను చెప్తాను. ఓకే, అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అటు డిఎస్సికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు పూర్తి స్థాయిగా చక్కగా చెప్తాను. ఇక్కడ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రాక్టీస్గా, రెండోది మరి ముఖ్యంగా ఏంటంటే, ఆల్రెడీ నాకు టెలిగ్రామ్లో ఒక గ్రూప్ ఉంది, అది ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ బ్యాచెస్కి. ఇక డిఎస్సి వాళ్ళకని ప్రత్యేకంగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, డిఎస్సి టెట్ బాగా గుర్తెట్టుకోండి, డిఎస్సి టెట్ 2022 రత్నం సార్ అని పెట్టాను. ఓకే, సో నేను దాన్ని మీకు క్రింద డిస్క్రిప్షన్లో మీకు వస్తుంది, చూడండి. ప్రతి ఒక్కరు అంటే డిఎస్సి టెట్ వాళ్ళకి ప్రత్యేకంగా, ఓన్లీ డిఎస్సి టెట్ వాళ్ళకి. అందులో ప్రాక్టీస్ బిట్స్ అంటే మీకు క్విజ్ టైప్లో పెడతాను, చక్కగా మీరు క్విజ్ చేయొచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ అండి. ఓకే, సో ఇక్కడ ఇదిగోండి, ఇది సాంఘిక శాస్త్రము 6వ తరగతి. కేవలం టెక్స్ట్ పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నేను మీకు క్వశ్చన్స్ అనేది తయారు చేస్తున్నాను, ఇది ఊరుకునే అందరికీ. చాలా చోట్ల మీరు చూడండి, ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు, అవినిగడ్డ ఫ్యాకల్టీస్ అని, లెజెండరీ ఫ్యాకల్టీస్ అని. స్టూడెంట్స్కి నిజంగా ఆ పేర్లు పెడితేనే జాయిన్ అవుతాడా నాకు అర్థం కావట్లేదు, అవి పెడితేనే జాయిన్ అవుతాడా స్టూడెంట్కి అర్థం అవ్వలేదు. లెజెండరీ ఫ్యాకల్టీస్, స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ ఉండరు, సబ్జెక్టు స్టేట్ ఫేమ్ ఉంటుంది, సబ్జెక్టు లెజెండరీ సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు, అర్థమవుతుందా? రెండోదిగా కొంతమంది నేను చూశానండి, వాళ్ళు 30కి 30 మార్కులు ఇంగ్లీష్లో ఇంగ్లీష్తే మనిషి కాదు, మ్యాథ్స్లో 30కి 30, తెలుగుకి 30 30. సో ఇవి 30 30 ఎవరు ఎవరో, అర్థమైందా? బాగా గుర్తెట్టుకోండి, అలాగే 30కి 30 అలాగే రావు. ఈ విషయాలు చాలామందికి నాకు తెలిసి టెట్టో డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, వాస్తవాలను మీరు తెలుసుకోండి. అలాగే కొత్తగా ఒక సబ్జెక్ట్ని పెట్టారు, ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, అవునా, ఐసిటి. సో ఇది డిఎడ్లో ఉన్నటువంటి లాస్ట్ 2 చాప్టర్స్, అవి చెప్తాను. ఇక్కడ మనకి చూడండి, నేను సబ్జెక్ట్ ఆల్రెడీ అయితే కనుక టెట్ వాళ్ళకి చక్కగా చెప్తున్నాను, బిట్స్ తయారు చేస్తున్నాను, చక్కగా బిట్స్ ప్రాక్టీస్ మీకు ఆల్రెడీ ఇవన్నీ కూడా, ఈ ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. ఓకే, చూడండి, ఇక్కడ ఏంటంటే ఆహార సేకరణ, అదే మొదటి చాప్టర్ కదా, హిస్టరీలో మొదటి చాప్టర్ ఆహార సేకరణ, ఆహార ఉత్పత్తి వరకు మానవుడు. అందులో ప్రాచీన కాలంలో ఆది మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉంది. సో ఇక్కడ భారతదేశంలో రాతి పనిముట్లు ఎక్కడ దొరికినాయి, ఆహారం అంటే ఆది మానవుడు మొదటిగా ఏం చేశాడు, ఆడికి ఏం కావాలా, ఏం కావాలి, వేటాడేవాడు మొదటిగా. వేట దేనికి, తినడానికేగా, అంటే వేటనేమో ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు ఆది మానవుడు. ఆ తర్వాత ఆహారాన్ని సంపాదించుకున్నాడు, అందుకనే ఆది మానవుడు వేట ఆహారం అని అంటాం. ఆహారం తిన్న బాగా తిన్న తర్వాత మిగిలిపోయాక ఏం చేశాడు, ఉత్పత్తి చేశాడు, అంతే, లాజిక్ ఏముండదు, అదేనా? సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి మానవుని యుగాన్ని ఏమని పిలుస్తామంటే హోమోసెఫియన్స్ అంటాం, హోమో మానవుడు, హోమోసెఫియన్ అని అంటాం. మొదట్లో ఏమనేవాళ్ళు ఆది మానవుడు, ఎందుకంటే ఆఫ్రికాలో కదా, నిగ్రోటోలాయిడ్స్ అంటాం, నిగ్రో జాతికి చెందినటువంటి వాళ్ళు. సో సబ్జెక్ట్ స్టాండర్డ్కి వెళ్తే చక్కగా తెలుస్తుంది.
జర్మనీకి చెందినటువంటి ఆధునిక యుగంలో ఉన్నటువంటి మానవుడు నియండరల్ అని పిలుస్తాం. ఆధునిక యుగంలో ఉన్నటువంటి మానవుడు ఎవరు? నియండరల్ అంట. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆది మానవులు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏమన్నాడు తెలుసా? సబ్జెక్ట్ ఏమి లేదు. మీరు గట్టిగా చదివితే రెండు రోజులు ఒక రోజులో హిస్టరీ అయిపోద్ది, ఒక రోజు రెండు రోజులు మా ఐడెంటి అది ఏం లేదు. ఓకే, ఇక్కడ బాగా గుర్తెట్టుకోండి. ఆహా, మనోడు ఈ ఆది మానవుడు ఉపయోగించినటువంటివి ఉపయోగించాలంటే ఏం కావాలా? నిప్పు కావాలి, చక్రం కావాలి, అవునా? సో నిప్పు కావాలి, చక్రం కావాలి, కొండలు కావాలి, సోన్సోన్ ఇవన్నీ కావాలి. అంటే ఆది మానవుడు ఇది ఇప్పుడు ఎప్పుడు కనుగొన్నాడు అంటే, మనకి పూర్వ చారిత్రక యుగం అనేది ఒకటి ఉంది, ఆ తర్వాత చారిత్రక యుగం అనేది ఒకటి ఉంది. ఈ చారిత్రక యుగంలో కూడా ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అంటాం. అందులో మనకి మధ్య శిలాయుగంలో ఆది మానవుడు ఏం కనిపెట్టాడయ్యా అంటే నిప్పును కనుగొన్నాడు అని చెప్పాలి. అంటే ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడు. సో నిప్పు అనేది ఏ యుగంలో కనుగొన్నాడు అని అంటే మధ్యయుగంలో కనుగొన్నాడు, మధ్య శిలాయుగంలో అని. ఇక ఆది మానవుడి యొక్క జీవితం ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి ఇప్పుడు ఏ యుగంలో అంటే చక్రం. సో చక్రం అనేది నవీన శిలాయుగం అంటాం. కొండలు అనేది నవీన శిలాయుగం అని అంటాం. అదేవిధంగా చక్రము, కొండలు ఏ యుగము? నవీన శిలాయుగము. చారిత్రక యుగంలో నవీన శిలాయుగంలో కొండలు చక్రాన్ని కనుగొన్నాడు. అదేనా? ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే వాడు అడిగే విధానాన్ని జాగ్రత్తగా వినండి. రాతి పనిముట్లు అంటే రాతి పనిముట్లు ఆంధ్రాలో ఎక్కడ దొరికినాయి? రాతి పనిముట్లు మీకు చక్కగా బొమ్మలు వేసారండి, చాలా చక్కగా బొమ్మలు ఉన్నాయి, అవునా? సింపుల్గా నెల్లూరు జిల్లాలో కామకూరు అనే ప్రాంతంలో ఏం దొరికింది? సో కామకూరు అనే ప్రాంతం ఎక్కడుంది? నెల్లూరులో ఉంది. సో నెల్లూరులో ఏం దొరికింది? రాతి గొడ్డలు దొరికింది. సో ఈ క్రింది వాళ్ళలో రాతి గొడ్డలు లభ్యము కానటువంటి ప్రదేశం అని అడిగారు అనుకో, లభ్యమైన ప్రదేశం ఏదో తెలిస్తే కాని ప్రదేశం ఏదో తెలుస్తుంది. రేపొద్దున ఇక్కడ ఇలా ఇచ్చేస్తాడు, ఏది ఈ గొడ్డలు ఇచ్చేస్తాడు, రాతి కొడవలు ఇచ్చేస్తాడు, ఆవులు ఎద్దురుగుండి, చింతమావుగవి, సోన్సన్ ఇలాంటివి అన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ ఇచ్చేసి మన మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేస్తాడు ఒకసారి, లేదా తప్పుగా ఉన్నదో అడుగుతాడు. సబ్జెక్ట్ అంటే అలా ఉంటుంది. అదే క్వశ్చన్ ఫేమ్ చేసుకోవడం తెలియాలి. సో వీళ్ళకి క్వశ్చన్స్ ఫేమ్ చేయడం తెలియదు చాలామందికి, అదే ఇబ్బంది. బాగా గుర్తు, రాతి గొడ్డలే ఎక్కడ దొరికింది? నెల్లూరులో కామకూరులో దొరికింది. అదేనా? చూడండి, రాతితో చెక్కబడిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అంట రాతితో చెక్కబడినటువంటి పనిముట్లు లభ్యమే. అంటే జమ్మూ కాశ్మీర్లో రాతితో చెక్కబడినటువంటి పనిముట్లు అనేది లభ్యమయ్యాయి. ఓకే, జార్ఖండ్లో పురాతనమైన రాతి పనిముట్లు లభ్యమైనవి. చూడండి, జార్ఖండ్, జార్ఖండ్ ఉంది కదా మనకి, జార్ఖండ్లో పురాతనమైనటువంటి రాతి పనిముట్లు దొరికాయి. తమిళనాడులో గుడియం గుహల్లో సూక్ష్మ రాతి పనిముట్లు, ఎస్, ఇది హైబోతికల్ స్టాండర్డ్లో ఏముంటుంది తెలుసా? తమిళనాడులో పల్లవరం అంటాం, తమిళనాడులోనే పల్లవరం, తమిళనాడులోని పల్లవరంలో రాబర్ట్ బ్రూస్ అంటాం. సో రాబర్ట్ బ్రూస్ అని మీకు ఇక్కడ ఉండదు, హైబోతికల్ స్టాండర్డ్ అంటుందని. రాబర్ట్ బ్రూస్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే, మనకి ఇక్కడ తమిళనాడులో ఏం కనుగొన్నాయి? గుడియం గుహల్లో సూక్ష్మ రాతి పనిముట్లు లభ్యమే. అంటే అక్కడ మనకి రాతి గొడ్డలకి సంబంధించి మొనలు కనుగొన్నాడు రాబర్ట్ బ్రూస్ అనేవాడు, పల్లవరం తమిళనాడులో. సో మధ్యప్రదేశ్లో నందగ్రామంలో రాతి పనిముట్లు లభ్యమే. మధ్యప్రదేశ్లో నందగ్రామంలో ఎక్కడ? మధ్యప్రదేశ్లో లభ్యమైనటువంటి, మధ్యప్రదేశ్లో ఏ గ్రామంలో లభ్యమైనవి అంటే నంద అని గుర్తెట్టుకోవాలి. ఓకే, మహారాష్ట్రలో నవసా ప్రాంతంలో నవీన శిలాయుగానికి చెందినటువంటి దొరికినాయి. సో మహారాష్ట్రలో నవీన శిలాయుగానికి, మహారాష్ట్రలో ఏం దొరికినాయి? నవీన శిలాయుగానికి చెందినటువంటివి మనకి లభ్యమయ్యాయి. సో ఒకసారి ఆలోచిస్తే నెల్లూరు జిల్లాలో ఏంటి? పురాతనమైన రాతి గొడ్డలి. రెండవదిగా జమ్మూ కాశ్మీర్లో రాతితో చెక్కబడిన, జార్ఖండ్లో రాతి పనిముట్లు, తమిళనాడులో గుడియం గుహల్లో దొరికినాయి ఇది సూక్ష్మ రాతి పరికరాలు. మధ్యప్రదేశ్లో అయితే కనుక మధ్యప్రదేశ్లో ఏంటి? నందగ్రామంలో రాతి పనిముట్లు దొరికినాయి. మహారాష్ట్రలో నవసా ప్రాంతం, ప్రాంతాలు గుర్తు, నందగ్రామము ఎక్కడ? మధ్యప్రదేశ్. నవసా ప్రాంతం ఎక్కడ? మహారాష్ట్రాన్ని గుర్తెట్టుకోవాలి. అదేవిధంగా గుడియం గుహలు అనేది ఎక్కడున్నాయంటే తమిళనాడులో ఉన్నాయని గుర్తెట్టుకోవాలి. ఇది ఇలాగా మీరు చదవగలిగితేనండి
చాలా చాలా ఈజీ అయిపోతుంది సబ్జెక్టు, అర్థమైందా? సో చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు మీకు సబ్జెక్ట్ని, చాలా చక్కగా ఇచ్చాడు. అలాగే కర్నూలు జిల్లా ఉంది కదా, కర్నూలు జిల్లాలో చూడండి, కర్నూలు జిల్లాలో బీరం గుహలో చక్కగా మ్యాప్లో కింద మీకు అలా ఇచ్చేస్తాడు. కర్నూలు జిల్లాలో ఏమున్నాయి, బీలుం గుహలు ఉన్నాయి, కర్నూలు జిల్లాలో బీలుం గుహలు ఉన్నాయి, మరియు అక్కడే ముచ్చట్ల చింతమావు గవి అనేది ఉంది. బీలుం గుహలో ముచ్చట్ల చింతమావు గవి అంటే చూడండి, ఇక్కడ ముచ్చట్ల చింతమావు గవి అనేది ఈ ప్రాంతాన్ని నేను మీకు చూపిస్తాను, కంగారు పడకండి. చూడండి ఇదిగోండి, ఇది ఇది బీలుం గుహాలయాలు అంటాం, బీలుం గుహాలయాలు. ఓకే, నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, బెలూం గుహాలయాలు ముచ్చట్ల చింతమావు గవి ఇక్కడ రాశాడు. ఒక నేను ఆల్రెడీ ఎంత కూడా చదివి పైన పాయింట్స్ రాశాను, చూసారా ఎంత నీట్గా రాసిన పాయింట్స్, మీకు చాలా చాలా నీట్గా రాసిన పాయింట్స్ అన్నీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కర్నూలు జిల్లాలో బెలూం గుహాలయాలు ఉన్నాయి, అలాగే కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమావు గవి అనేది ఉంది. ఇది ఎముకలతో తయారు చేయబడినటువంటి పనిముట్లు ఇక్కడ, అర్థమైందా? సో ఎముకలతో తయారు చేయబడినటువంటి పనిముట్లు ఉన్నాయి. నెక్స్ట్ కడప జిల్లా ఉంది కదా, కడప జిల్లాలో, కడప జిల్లా ముద్దునూరు మండలం చింతకుంట గ్రామంలో 10 స్థావరాలు ఉన్నాయంట, 10 స్థావరాలు ఇక్కడ ముద్దునూరు మండలం చింతకుంట, అంటే చింతకుంట మావిగవి అంటాం, అర్థమైందా? అవి ఇక్కడ వీటిపై 200 చిత్రాలు ఎరుపు తెలుపు, క్లాస్ రూమ్లో చెప్పాను ఎరుపు రంగు ఎలా వస్తుంది, తెలుపు రంగు అనేది ఎలా వస్తుంది అని చెప్పాను, అర్థమైందా? ఎరుపు రంగు అంటే జంతువుల్ని వీడు ఆహారాన్ని వేట చేసుకున్న తర్వాత జంతువులు ఏం చేసుకున్నాడు, దగ్గర చేసుకుని చక్కగా తిన్నాడు, రక్తం వచ్చింది, సో కొవ్వు ఉంది, ఈ కొవ్వు రక్తంతో ఏం చేశాడు, రాళ్ళని పిప్పి చేసి తెలుపు ఎరుపును ఉపయోగించి ఆవులు, అంటే తెలుపు ఎరుపును ఉపయోగించి చేశాడు, 200 రకాల మూపరాన్ని కలిగినటువంటి ఎద్ది చిత్రాలను వేశాడు. ఇందులో 10 చిత్రాలు మాత్రం తెలుపు రంగులో ఉన్నాయి, మిగతా అన్ని ఎరుపు రంగులో ఉన్నాయి, 200లో 10 మాత్రమే తెలుపు, మిగతా అన్ని ఎరుపే. ఎరుపు రంగులో చిత్రాల్లో ఒకటి మూపురాన్ని కలిగినటువంటి ఎద్దు చిత్రం. సో ఇది ఎక్కడుంది అంటే ఆవు ఎద్దుల గుండి, మనకి కడప జిల్లాలో ఆవుల ఎద్దుల గుండి అంటాం. సో ఆవుల ఎద్దుల గుండి అనే ప్రాంతంలో మనకి ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఇక్కడ చిత్రకళ చూడండి, ఆవుల ఎద్దుల గుండి అంటాం. సో ఇక్కడ చూసారా ఆవుల ఎద్దుల గుండి, 200 రకాల చిత్రం, మూపురాన్ని కలిగినటువంటి ఎద్దు, ఆవుల ఎద్దుల గుండు అనే ఒక ప్రాంతంలో లభ్యమైందంట, ఆవుల ఎద్దుల గుండు అనే ప్రాంతంలో లభ్యమైంది. సో ఇది అంటే మనకేంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చాలా ఈజీ, పెద్ద కష్టం కూడా ఉండదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చిత్ర కళాస్థావరాలు ఉంది, ఆంధ్రప్రదేశ్లో చిత్ర కళాస్థావరాలు ఉన్నాయి, అవి కూడా ఇవన్నీ నేను మీకు చక్కగా మన టెలిగ్రామ్ గ్రూపు చెప్తున్నాను కదా, క్రింద మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, డిఎస్సి ఆస్పిరెంట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీ జాయిన్ అయితే నిజంగా మీకు చాలా చాలా ఉపయోగం అండి. మీకేమో కోచింగ్ సెంటర్స్లో అలాగే ఉండదు, నేను చెప్తున్నా కదా, ఏ లేదు లెజెండరీ రకరకాలుగా సోన్ సోన్ అది పెడతారు కానీ ఏం ఉండదు, అదేంటా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రిపరేషన్ చేస్తున్నారంటే మీకు తెలియాలి అసలు కనీసం విలువ అనేది మీకు తెలియాలి, అర్థమైందా? సో థ్యాంక్ యూ అండి.